గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టైమ్ టు ఆస్క్. ముందుగా టాప్ స్టోరీస్ చూద్దాం. ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకుపోతోంది. మెదక్ జిల్లాలో స్వామి పరిపూర్ణానంద పర్యటించారు. నర్సాపూర్ బీజేపీ అభ్యర్థి గోపి తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ కూడా ప్రచారం ముమ్మరం చేసింది. మేడ్చల్లో జరుగుతున్న బహిరంగ సభకు సోనియా గాంధీ హాజరయ్యారు. ఇదే సభలో సోనియా గాంధీ తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆవిష్కరించనున్నారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని సీఎం చంద్రబాబు మరోసారి పునరుద్ఘాటించారు. అనంతపురం గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నెంబర్ వన్ సిటీగా మారుస్తామన్నారు. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిపై కాంగ్రెస్ కు గౌరవం లేదన్నారు. మిజోరాం ఎన్నికల ప్రచారంలో మోడీ పాల్గొన్నారు. కాంగ్రెస్ ను తరిమి కొట్టే అవకాశం మిజోరాం కు వచ్చిందన్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. ఇవాళ అనంత్నాగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో భద్రతా బలగాలు 6 ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ప్రస్తుతం హైదరాబాద్ లోని మేడ్చల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరుగుతోంది. ప్రస్తుతం టీజేఎస్ అధినేత కోదండరామ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నడిచి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని కోరుతూ సెలవు. జై తెలంగాణ. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ గారు 2 నిమిషాల్లో సందేశం ఇవ్వాల్సిన కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆనాడు యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నటువంటి గౌరవనీయులు, తెలంగాణ మొత్తం సమాజానికి ప్రియత నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి, సభాధ్యక్షులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పెద్దలు కోదండరామ్ గారికి, చాడ వెంకటరెడ్డి గారికి, వేదిక పెట్టినటువంటి పెద్దలందరికీ, పాల్గొన్నటువంటి ప్రాంత ప్రజానికానికి, ఓటర్ మహాశయులకు, పత్రికలకు నమస్కారాలు. 36 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ వేదిక మీద నుండి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షునిగా మాట్లాడే అవకాశం వచ్చింది. సందర్భంగా ఒకనాడు నేను 78లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నప్పుడు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు జగిత్యాలకు వస్తే ఆ వేదికపై కార్యకర్తగా వెళ్ళాలని భావించిన, కానీ నేడు మాత్రం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతోని తెలుగుదేశం పార్టీలో ఈ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తిగా నిన్న పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ సభకు రావాలని పిలిచినప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు యొక్క ఆశీస్సులు తెలంగాణ సమాజానికి, పేద వర్గాలకు నాకున్నట్టుగా మనస్ఫూర్తిగా భావించేందుకు రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం రావాలని తెలంగాణ సమాజం అంతా తొలి ఉద్యమం, మలి ఉద్యమం, తుది ఉద్యమంలో అనేక విధాలుగా పోరాట ఉద్యమంతో ముందుకెళ్లిండ్రు. తుది ఉద్యమంలో ప్రాణాలు సైతం తృణపాయం కల్పించినటువంటి పేద బిడ్డలను చూసినాం. మరి తెలంగాణ వచ్చింది. వచ్చినటువంటి తెలంగాణలో ఏ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడే తొలి ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి దొర తానే ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నాడు. 51 నెలల పరిపాలన తర్వాత అర్ధాంతరంగా అసెంబ్లీ రద్దు చేసుకున్నాడు. రద్దు చేసుకుని 105 మంది అభ్యర్థులతో తెలంగాణ సమాజానికి బయలుదేరిండు. ఆనాడే మేమందరం భావించినాం 51 నెలల దురపాలనలో తెలంగాణ సమాజం ఆత్మగౌరవం లేనటువంటి పరిస్థితి. ఏ ఆత్మగౌరవంతోనైతే తెలుగుదేశం పార్టీ బయలుదేరిందో, ఏ ఆత్మవిశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు మాకు పని చెప్పిండో, దానికి అనుగుణంగా ఆత్మవిశ్వాసంతో, ఆత్మధైర్యంతో ఈనాడు మీ ముందుకు రావడం జరిగింది. పెద్దలు కోదండరామ్ గారితోని, పెద్దలు చాడ వెంకటరెడ్డి గారితోని ఎన్టీఆర్ భవన్ ద్వారా ఒక విజ్ఞాపన చేసిన మనందరం కుటుంబంగా ఏర్పడదాము, తెలంగాణ సమాజ శ్రేయస్సు కొరకు కాంగ్రెస్ పార్టీతో కలిసిపోదామని చెప్పని మాట్లాడినటువంటి మొట్టమొదటి వ్యక్తిని ఎల్ రమణ అని చెప్పి మనవి చేస్తున్నా. ఏ పేదల బిడ్డడు ఎన్టీఆర్ భవన్ లో వెళ్లి శంకారం పూరించి కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలంగాణ సమాజంలో న్యాయం జరగాల, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనకు చిరమగీతం పాడాలా, కూటమి ప్రభుత్వం ప్రజాశ్రేయస్సు వరకు ముందుకు రావాలని చెప్పని ప్రజాశ్రేయస్సు ధ్యేయంగా ముందుకు రావడం జరిగింది. ఈ తెలంగాణ సమాజంలో 53 నెలల పాలనలో కేసీఆర్ ప్రభుత్వంలో 8 లక్షల కోట్లు ఖర్చు కాబడ్డాయి.
ఎనిమిది లక్షల కోట్లు ఖర్చైనా కానీ న్యాయం కానటువంటి పరిస్థితి. ఆ న్యాయమయ్యే విధంగా తనిక రాష్ట్రం దోపిడి కావడం వల్ల దివాల్సినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రాన్ని గట్టెక్కియాలన్నా, పేద ప్రజలకు న్యాయం జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ ముందుండాలని భావించినటువంటి వ్యక్తులలో మేమందరం మనవిస్తున్నాం. ప్రజాకూటమి ద్వారా బయలుదేరినాం, ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలా, దీవించాలా. ప్రజాకూటమి అధికారం తెచ్చుకొని పేదల యొక్క ఔన్నత్యాన్ని పెరిగే విధంగా మన కార్యక్రమాలు ఉండాలని చెప్పని, తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఈ ప్రజాకూటమి భారతదేశానికి ఆదర్శం కావాలని చెప్పని, పెద్దలు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో జాతీయ కూటమి ఏర్పడాలా, 2019లో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం రావాలా. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో పీపుల్స్ ఎజెండా కామన్ మినిమం ప్రోగ్రామ్ తో మనందరం ముందుకెళ్దామని చెప్పని, ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకుందామని చెప్పని, ప్రజానాయకులైనటువంటి నేతృత్వంలో ముందుకు పోదామని చెప్పని, కల్వకుంట్ల కాన్స్టిట్యూషన్ తెలంగాణ సమాజం అవసరం లేదు, భారత రాజ్యాంగ భారత రత్న భారత రచనటువంటి అంబేద్కర్ రాజ్యాంగం నడవాలని చెప్పిన ఉద్దేశంతోనే మనందరం ముందుకు బయలుదేరుతున్నాం. ఆ విధంగా ఈనాడు అందరూ కూడా వచ్చినటువంటి మీ అందరికీ తెలంగాణ సమాజం పక్షాన సోనియమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గారు 2 నిమిషాల్లో వారు సందేశం వెలిసిన కోరుతున్నారు. సభాధ్యక్షులు, పిసిసి రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయురాలు మిస్సెస్ సోనియా గాంధీ గారు, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన రాహుల్ గాంధీ గారు, వేదిక పైన ఉన్న అనేక మంది ఉద్దండులు పెద్దలందరికీ, ముందు బాగున్నటువంటి అశేష ప్రజానీకానికి, జన సందోహానికి, అన్నలకు అక్కలకు చెల్లెలకు తమ్ముళ్ళందరికీ సిపిఐ రాష్ట్ర వైపు నుంచి హృదయపూర్వకమైన నమస్కారాలు అభినందనలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ రోజున ఈ సభ ద్వారా ఒక మంచి సంకేతం పోతా ఉన్నది. ఇవాళ ఇది ప్రజాకూటమి ఏర్పాటయ్యి ఇవాళకి లెక్క చూసుకుంటే ఇవాళ 72 రోజులు గడుస్తూ ఉంది. ఏదేమైనా కూడా ప్రజాకూటమి ఎందుకు ఏర్పాటు చేశాం? కొట్లాడి తెచ్చుకుందాం, పోట్లాడ్డాం. సోనియా గాంధీ గారు మరి కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏదేమైనా ఆంధ్రలో నష్టమైనా పర్వాలేదు, తెలంగాణ ఇచ్చి తీర్తామని చెప్పి ఇచ్చినందువలనే సోనియా గాంధీ పుణ్యమాని సోనియా గాంధీ గారి నిర్ణయం మూలంగానే తెలంగాణ వచ్చిందని చెప్పేసి కూడా ఘంటాపథంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అయితే వచ్చిన తెలంగాణ ఎవరి పాలైంది, ఎవరు వెళ్తా ఉన్నారు, ఎవరి కొరకు వచ్చిన తెలంగాణ? ఇవాళ కుటుంబ పాలన, గడీల పాలన, అలాగే నియంత్రిత పాలన, నిరంకుశ పాలన సాగుతూ ఉంది. ఇంద్రా పార్క్ ధర్నా చౌకని ఎత్తేసి ప్రజాస్వామ్య గొంతుక నొక్కేశాడు కేసీఆర్, ప్రజాస్వామ్య విలువలు పాతరేశాడు కేసీఆర్. ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాల్సి వచ్చింది. అందుకనే సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దు చేశాడు, సెప్టెంబర్ 7న ఉస్నాబాద్ లో ఆశీర్వాద సభ చేశాడు, ఆ రోజు తేలిపోయింది అనేది నిజ స్వరూపం. మేమంతా కూడా సెప్టెంబర్ 9వ తారీఖు నాడు ప్రజాకూటమికి రూపకల్పన చేశాం, సెప్టెంబర్ 11 నాడు ప్రజాకూటమికి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, తెలంగాణ జనసమితి అందరం కలిసి కూటమి ఏర్పాటు చేశాం. ఈ కూటమి ఈ రోజున ప్రజలందరి విశ్వాసాన్ని, ప్రజల మన్ననలు పొందుతున్నది, మరి ప్రజల విశ్వాసంలో పొందుతున్నది. అందువల్ల ఇవాళ కేసీఆర్ కొడుకైనటువంటి కేటీఆర్ అంటా ఉన్నాడు, మేము ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా ఉన్నాడు అంటా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాను, రాజకీయ సన్యాసం తీసుకుంటే పారిపోవడమే, దమ్ముంటే చాతనైతే. వెల్కమ్ బ్యాక్ టు టైమ్ టు ఆస్క్. మేడ్చ బహిరంగ సభలో కాంగ్రెస్ అధినేత్రి, ఇప్పుడు కాంగ్రెస్ అధినేత్రి కాకపోవచ్చు, కాకపోతే కాంగ్రెస్ ని నడిపిస్తున్న నాయకులు, తెలంగాణ తల్లిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అభివర్ణిస్తున్న సోనియా గారికి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. శ్రీనివాసన్ కృష్ణన్ జీ, సలీం అహ్మద్ జీ, కార్తీక్, సబ్సే పహలే కి మే షురూ కర్ దూ, కార్తీక్ పౌర్ణమ్ కి మే ఆప్కో బహుత్ బహుత్ బధాయి దేతీ హూ. ఆజ్ గుర్పూర్బ్ కి భీ ఆప్ సబ్కో
బహత్ బహత్ బధాయ్. మీ అందరికీ వేదిక పైనటువంటి ఒక పెద్దలకు, ఈ సమావేశంలో ఉన్నటువంటి ఒక తెలంగాణ సమాజానికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముందుగా మీ అందరికీ కార్తీక పూర్ణిమ సందర్భంగా, గురు పూర్ణిమ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. आज जब मैं आपके बीच तेलंगाना आई हूं तो मेरे मन में ऐसी खुशी है जो कोई माँ अपनी संतान को बहुत दिनों बाद देकर महसूस करती है. ఇవాళ ఒక తల్లి సంవత్సరాల తర్వాత తన స్వంత బిడ్డల దగ్గరికి వస్తే ఎట్లయితే సంతోషపడతదో ఆ రకమైన నిండైన సంతోషం ఇవాళ నేను అనుభవిస్తున్నాను. ముజే యాద్ హై కి తెలంగాణా కో అలగ్ రాజ్య కా ఫైసలా కరానే మే కిత్నీ పరేషానియా ఉఠానీ పడీ థీ. యా కోయి ఆసాన్ కామ్ నహీ థా. నాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసేటప్పుడు ఇది ఎంతో కష్టతరమైనటువంటి ఒక సమస్యగా కనబడ్డది. అంత సులువుగా ఏర్పాటు చేయటం సాధ్యం కాదు అని అనిపించింది ఆ రోజుల్లో. ఆంధ్ర ఆర్ తెలంగాణ దోనోకి హిత్ హమారే సామ్నే థే. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజల యొక్క బాగోగులు నా కళ్ళ ముందు రెండు రోజుల్లో. లేకిన్ ఆప్ సబీకి భావనావనే ఆప్కే జస్బేనే డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ, రాహుల్ జీ ఆర్ కాంగ్రెస్ పార్టీ కో వహ తాకత్ ది జిస్సే హమ్ ఇత్నా బడా ఫైసలా లే సకే. అంత పెద్ద సమస్య అయినప్పటికీ కూడా, ఉభయ రాష్ట్రాల యొక్క బాగోగులు మా ముందున్నప్పటికీ కూడా, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల యొక్క ఉద్యమ స్ఫూర్తిని గౌరవించి ఆ రోజు ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసినాం. కాంగ్రెస్ పార్టీకు భలే హీ ఇస్కే లియే కీమత్ చుకానే పడీ లేకిన్ ఖుద్ రాజనీతిక్ నుక్సాన్ ఉఠాకర్ భీ తెలంగాణ కి స్థాపన కీ. ఈ నిర్ణయం వల్ల కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం జరిగింది. రాజకీయంగా నష్టం జరిగినప్పటికీ కూడా తెలంగాణ ప్రజల యొక్క జీవితాలు బాగుండాలని చెప్పని మేము ఆ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం అయింది. ఇస్కే సాథ్ హీ హమే ఆంధ్రప్రదేశ్ కే లోగో కా దర్ద్ కా భీ ఎహ్సాస్ థా ఇసిలియే హమ్నే ఉస్ రాజ్య కే లియే భీ ఖాస్ యోజనాయే బనాయి థీ ఔర్ ఉన్హే స్పెషల్ కేటగిరీ స్టేటస్ దేనే కా ఎలాన్ భీ కియా థా. తెలంగాణ ప్రజల బాగోగు కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూనే ఆంధ్ర ప్రజల యొక్క జీవితాలు కూడా బాగుండాలని చెప్పని తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన నాడు పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పని పార్లమెంట్ లో నిర్ణయం తీసుకోవడం అయింది. ఆ ప్రకటన కూడా చేసినాము. మే ఆంధ్రప్రదేశ్ కే భాయ్ బెహను కో విశ్వాస్ దిలానా చాతీ హూ కాంగ్రెస్ పార్టీ నే జో వాదే కియే థే ఖాస్కర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కా ఉన్కే ప్రతి పూరి తరహ ప్రతిబద్ధ హై. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈ వేదిక నుండి వాగ్దానం చేస్తున్నాను. ఆ రోజు ఏ వాగ్దానం అయితే చేసినామో అవన్నీ కూడా సఫలీకృతం చేస్తాం. ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ను తప్పనిసరిగా అందిస్తామని చెప్పని తెలియజేస్తున్నాను. హర్మా చాతి సంతాన్ ఫలే ఫులే ఉన్నతి కరే ఆగే బఢే ఉస్కా నామ్ రోషన్ హో ఔర్ ఉస్కే సప్నే పూరే హో. ప్రతి తల్లి కూడా తన సంతానం దినదినం ప్రవర్తమానం కావాలని, వాళ్ళ జీవితాలు బాగుపడాలని, ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని జీవితాలు సుఖపడాలని చెప్పని కోరుకుంటుంది. అట్లాగే నేను కోరుకున్నాను. ఇసిలియే ఇస్ నయ రాజ్య కి హాలత్ దేఖ్కర్ ఆజ్ మేరా మన్ బహుత్ దుఖీ. ఇవాళ ఎంతైతే మీ జీవితాలు బాగుపడాలని చెప్పని కలలుగలి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో, కానీ ఇవాళ
మీ జీవితాలు మీ బతుకులు చూస్తుంటే నా మనసు బాధపడతా ఉంది. कि हमारे इस प्रदेश का पालन पोषण जिस तरह होना चाहिए था नहीं हुआ, जो विकास होना चाहिए था वह नहीं हुआ. ये नालुगुन्नर समचराला पालन लो मीक कूडा अर्थमै उंटुंदि ये रकमैनटुवंटि अभिवृद्धि जरगालनो मी जीवितालु एट्लैते बागुपडालनो अवि जरगलेदु अनेटुवंटि अंशं मीक कूडा अर्थमै उंटुंदि. मैं आपसे पूछती हूं तेलंगाना के जन्म के समय जो सपने आपने देखे थे उनमें से पिछले चार सालों में कितना पूरा हुआ? నేను మీ అందర్ని వేదిక నుండి ప్రశ్నిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఏ కలలైతే మీరు కన్నారో, ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ కావాలనుకున్నారో అందులో ఏమైనా నిజమైనాయా, సఫలీకృతమైనాయా అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. नीलु निडलु और नियमकालु में से आपकी कितनी उम्मीद हो, कितनी उम्मीदें पूरी हुई? क्या टीआरएस सरकार ने कोई कारगर कदम उठाए? नीलु निडलु नियमकालु अने निनादालतो मीरु उद्यमं चेस्ते तेलंगाणा राष्ट्रं साकारमैते वाटिलो ये ओक्क वाग्दानमैना टीआरएस प्रभुत्वं सफलीकृतं चेसिंदा, वाग्दानान्नि अमलु चेसिंदा अनि चेप्पि नेनु प्रश्निस्ता उन्नानु. नया राज्य तो इसीलिए बना था कि लोगों को पानी, पन और रोजगार मिले, लेकिन यहाँ के किसान तो आज भी खेतों में पानी के लिए तरस रहे हैं. यही नहीं, आत्महत्याएं करने के लिए मजबूर भी हुए हैं. तेलंगाना राष्ट्रम नील कोसम निधल कोसम नियामल कोसम उद्यमिंची तेलंगाना राष्ट्रम साकारमैते ఏ ఒక్క అవాదానం కూడా పూర్తి కాకుండా మరీ ముఖ్యంగా రైతులు ఇవాళ కూడా తెలంగాణ వ్యాప్తంగా బీడుబడ్డ భూములుగా మారిపోయి వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. కిసానో కే హిత్ మే కుచ్ కర్నా తో దూర్ యహాన్ కి టీఆర్ఎస్ సర్కార్ నే తో హమారీ యూపీఏ సర్కార్ కే భూమి అధిగ్రహణ కానూన్ కో భీ జాన్ బూజ్ కర్ నజర్ అందాజ్ కియా. రైతులకు బాగు చేయటం పక్కన దూరం పెడితే మేము కష్టపడి తీసుకొచ్చినటువంటి ఒక భూసేకరణ చట్టాన్ని తుంగలో దొక్కి రైతులను, రైతు కూలీల జీవితాలను నాశనం చేసింది ఈ ప్రభుత్వం. మహాత్మా గాంధీ నరేగా జో ఖాస్కర్ గరీబోకు రోజ్గార్ దేనే కే లియే థా ఉస్కా లాభ్ భీ లోగోకు నహీ మిలా. మేము ఎంతో ఆలోచించి పేద ప్రజల కోసం ఉపాధి కల్పన, మహాత్మా గాంధీ ఉపాధి కల్పన ఏదైతే పట్టుకొచ్చినామో దాన్ని కూడా సరిగ్గా అమలు చేయకుండా పేదల నోళ్లలో మన్ను కొట్టారు. తెలంగాణ కే నౌజవాన్ ఆజ్ నిరాశ హై, రోజ్గార్ కీ తలాష్ మే భటక్ రహే హై. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు లేక నిరాశ, నిస్పృహలకు లోనవుతా ఉన్నారు. ఉద్యోగాలు ఎప్పుడొస్తాయా అని చెప్పని ఎదురు చూస్తున్నారు. पहले जब भी मैं यहाँ आती थी और महिलाओं से मिलती थी तो मुझे उनके स्वयं सहायता समूहों को की उपलब्धियों पर गर्व होता था. నేను గతంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళల యొక్క అభిన్నతను చూసి, అభివృద్ధిని చూసి నాకు గర్వంగా ఉండేది. मैं जब भी दूसरे प्रदेशों में जाती थी तो हमेशा यहाँ की मिसाल देती थी, लेकिन बहुत ही चिंता की बात है कि आज इन समूहों जो हमारी प्यारी बहनों की जिंदगी में परिवर्तन लाने का एक कारगर कदम था, टीआरएस सरकार ने उनको खत्म कर दिया. नेनु భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు పోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక మహిళా సంఘాల యొక్క అభివృద్ధి, మహిళల యొక్క అభివృద్ధి గురించి నేను గర్వంగా అన్ని ప్రాంతాలలో ఒక గొప్ప విజయంగా నేను అన్నిటి కూడా చెప్పేవాడిని. కానీ టీఆర్ఎస్ పరిపాలనలో మహిళా సంఘాలన్నింటినీ కూడా అణగదొక్కి వాళ్ల యొక్క అభివృద్ధిని నాశనం చేసినట్టు ఒక పరిస్థితి చూస్తే నాకు బాధ కలుగుతా ఉంది. టీఆర్ఎస్ సర్కార్ కే దౌరాన్ దళిత్ బహన్
भाइयों के लिए कौन से ठोस कदम उठाए गए हैं, अकलियतों और पिछड़े वर्गों के लिए कौन से वादे पूरे किए थे? ये वेदिक प्रश्निस्ता दलित आदिवासी అనగదు కబడ్డటంట వర్గాల గురించి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా చేసిందా అని చెప్పని నేను వాళ్ళ యొక్క బాగ్ గురించి ఏమైనా చేసిందా అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నౌజవాను విద్యార్థియో ఆర్ ఖాస్కర్ హమారి ప్యారి బహనో బహనో కే జీవన్ మే బదలావ్ లానే కే లియే కియా కియా హై. హా జరూర్ అగర్ కుచ్ కియా తో సిర్ఫ్ ఆర్ సిర్ఫ్ ఆప్నే లియే అప్నో ఆర్ అప్నే చెహతో కే లియే కియా. విద్యార్థుల భవిష్యత్తు గురించి, నిరుద్యోగుల భవిష్యత్తును గురించి ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళ ఆశలు ఆకాంక్షలు అణగదొక్కి కేవలం వాళ్ళు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ బంధుమిత్రులు మాత్రమే బాగుపడేటువంటి పనులు చేసుకున్నారు టిఆర్ఎస్ ప్రభుత్వ నేతృత్వంలో. ఆప్ సబ్నే ఖుద్ దేఖా ఆర్ అజ్మాయా భీ హై कि जो अपनी जुबान के पक्के नहीं होते वे भरोसे लायक नहीं होते. मी अंदर की तेलसो माट मीद నిలబడనటువంటి కా వాళ్ళు అబద్ధాలు ఆడటువంటి వాళ్ళు, వాళ్ళు విశ్వసనీయత ఉన్నటువంటి కాళ్ళు, వాళ్ళను నమ్మవద్దు. आप सब खासकर हमारी प्यारी बहनें जानती हैं कि अगर जन्म के बाद शुरू के वर्षों में बच्चे की ठीक से परवरिश ना हो तो आगे चलकर उसे कितनी मुश्किलों का सामना करना पड़ता है. यह दुर्भाग्य है कि नया राज्य जन्म लेने के बाद आप लोगों की देखभाल उनके हाथों में पड़ गई जिन्होंने अपना ध्यान तो रखा लेकिन बच्चे को, तेलंगाना के बच्चे को ఉస్కే హాల్ పర్ చోర్ దియా. చిన్న పిల్లవాడి పెంపకంలో గనక లోపం ఉన్నట్టయితే, పిల్లవాడి భవిష్యత్ ఎట్లయితే నాశనం అవుతుందో అట్లాగే నాలుగున్నర టిఆర్ఎస్ సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో కూడా తెలంగాణ రాష్ట్రం పూర్తిగా కూడా భ్రష్టు పట్టిపోయింది. భవిష్యత్తు అంధకారంగా మారేటువంటి ఒక పరిస్థితి కాదు చూస్తా ఉన్నాను. एक अवसर है जब आप और हम सब मिलकर इस परेशानी से मुक्ति पा सकते हैं. ఇది ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక పరిస్థితి. ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల యొక్క భవిష్యత్తుతో తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు ముడిపడి ఉంది. కాబట్టి ఆలోచించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భాయి ఓర్ బహను హమారి कांग्रेस पार्टी के साथियों ने तेलंगाना और समाज के हर एक वर्ग की भलाई के लिए योजनाओं और कार्यक्रमों के बारे में आपको बताया है जिसका जिक्र हमारे घोषणा पत्र में विस्तार से किया गया है. चाहे किसानों के हित की हो, युवाओं के रोजगार से जुड़ी हो, बच्चों और महिलाओं के कल्याण की हो या समाज के वंचित वर्गों के उत्थान की हो, इसीलिए मैं यहाँ पर उन्हें दोहराना नहीं चाहती. कांग्रेस पार्टी अधिनायकुलु रानुन्नटुवंटि कांग्रेस प्रभुत्व नेतृत्वंलो మహిళల గురించి, విద్యార్థుల గురించి, రైతుల గురించి, అన్ని వర్గాల ప్రజలకు ఏ రకమైనటువంటి అభివృద్ధి చేస్తా ఉన్నారు, చేస్తా అని చెప్పని తలంపు పెట్టారో వాళ్ళ మేనిఫెస్టో ద్వారా మీకు తెలియజెప్పినారు. కాబట్టి నేను వాటి లోతుల్లోకి నేను వెళ్ళట్లేదు. యే ఏక్ ఐసా మౌకా హై జబ్ ఆప్ అప్నే ఓట్ కీ తాకత్ కో సమ్జే క్యూకి ఉసీ తాకత్ సే ఆప్ ఉన్హే సబక్ సికా సక్తే హై. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎట్లయితే మీరు కొట్లాడినారో ఇవాళ మళ్ళా కూడా ఒక ప్రజాస్వామిక తెలంగాణ కోసం మోసం చేసినటువంటి ఒక టిఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడం కోసం అదే స్ఫూర్తితో, ఉద్యమ స్ఫూర్తితో కొట్లాడవలసిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇసిలియే ఆజ్ ఇస్ సభా కే మాధ్యమ్ సే మేరా
आपसे और पूरे तेलंगाना के भाई बहनों से निवेदन है कि अपना एक एक वोट कांग्रेस और हमारे सहयोगी दलों के उम्मीदवारों को देकर भारी मतों से जिताए और तेलंगाना राज्य की प्रगति में सचमुच अपना हाथ बताएं। నేను ఈ వేదిక నుండి యావత్ తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆలోచించి మీరు లోతైన విశ్లేషణతో ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో జట్టుగట్టిన ప్రజాకూటమి అభ్యర్థులు అందరికీ కూడా మీ ఓట్లన్నీ వేసి గెలిపించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇన్ని శబ్దోకి సాత్ దూర్ దూర్ సే ఇస్ సభా మే ఆనే కే లియే ఆప్ సభీ కో बहुत बहुत धन्यवाद धन्यवाद. जय हिंद, जय तेलंगाना. सोनिया गांधी, तेलंगाना तल्ली सोनिया गांधी, तेलंगाना तल्ली सोनिया गांधी. मित्रुलारा, नेनु ओक रेंडु निमिषालु मात्लाडिन तर्वात कूर्चोंडि. राहुल गांधी गारु मात्लाडतारु, कूर्चोंडि కూర్చోండి. రాహుల్ గాంధీ గారు మాట్లాడు, కూర్చోండి. డిసెంబర్ 7వ తారీఖున జరిగే ఎన్నికలకి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, తెలంగాణ జన సమితి ఒక కూటమిగా ఏర్పడి, ఒక అలయన్స్ గా ఏర్పడి, ఈ అలయన్స్ పేరు పీపుల్స్ ఫ్రంట్, ప్రజా ఫ్రంట్ అనే పేరుతో ఈ ఎన్నికల్లో కలిసిపోవడం జరుగుతుంది. అదే మేడ్చల్లో భారీ బహిరంగ సభను ఉద్దేశిస్తూ సోనియా గాంధీ ప్రసంగాన్ని ఇప్పటివరకు మీరు చూశారు. తెలంగాణ నినాదంతో జై తెలంగాణ అంటూ ఆవిడ ప్రసంగం ముగిసింది. ఇక ఒక తల్లి తన బిడ్డల్ని చూసినట్టుగా ఉంది అంటూ సోనియా గాంధీ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. అనేక అంశాలని ప్రస్తావించారు. తెలంగాణ ఇవ్వడం కోసం, ఏర్పాటు చేయడం కోసం ఎన్ని కష్టాలని అనుభవించాము అనేది కూడా ప్రస్తావిస్తూ ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని విజ్ఞప్తి చేస్తూ తన ప్రసంగం కొనసాగింది. ప్రస్తుతం ఈ అంశం గురించి మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం అంతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సతీష్ మాదిక్ గారు, అండ్ టీజేఎస్ నుంచి శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారు, అండ్ అట్ ది సేమ్ టైం భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ నరేష్ గారు ఉన్నారు. నమస్తే నరేష్ గారు, శ్యామ్ ప్రసాద్ గారు అండ్ సతీష్ గారు చర్చకు స్వాగతం. ఈవెన్ టీఆర్ఎస్ నాయకులు కూడా చర్చలోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నరేష్ గారు, మీరే రెస్పాండ్ అండి. సోనియా గాంధీ గారే ఇప్పటిదాకా మాట్లాడిన మాటలకి మీ రెస్పాన్స్. సోనియా గాంధీ గారు చాలా సంవత్సరాల తర్వాత నా బిడ్డల్ని చూసిన అనే ఆనందంలో ఆమె చెప్పడం జరిగింది. సరే, ఆమెని తెలంగాణ తల్లిగా వీళ్ళు వర్ణించడం జరిగింది. సరే, కేసీఆర్ గారు ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టిండు, ఈమెను కాంగ్రెస్లో తెలంగాణ తల్లి అన్నారు. మరి కేసీఆర్ పెట్టిన తల్లి అయితే జీవం లేని తల్లి, ఈమె మటుకు జీవం ఉన్న తల్లి. ఈ తల్లి మరి 2009లోనే తెలంగాణ అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేసిన తల్లి మరి తల్లికి ఏంటంటే శాంతి చేయాలి. శాంతి చేస్తే మనం ఊర్లల్లో వెనకటి రోజుల ఇప్పుడు కూడా ఈ యొక్క గ్రామీణ వాతావరణంలో చూస్తే మనం వేటలు మేకపోతులు బలిస్తాం ఇప్పుడు బోనాల పండుగ కాటికి. అట్లనే ఈ తల్లికి 2014 వరకు మరి దగ్గర దగ్గర తెలంగాణలో 1,000 మంది విద్యార్థుల బలిదానాలు జరుగుతాయి, కానీ అప్పుడు రక్తదాహం తీరి ఆ తల్లి తెలంగాణకు సహకరించింది. సో అంతటి గొప్ప చరిత్ర ఉన్న తల్లి, ఆ తల్లి ఈరోజు చూడగానే తెలంగాణ ప్రజలు చూడగానే ఆమెకు ఆనందం కలుగుతుంది అనడం అనేది చాలా ఆశాస్పదం. చాలా బాధ కూడా కలుగుతుందంట. సో 5 ఏళ్ళు మరి ఎందుకు రాలేదు ఈ తల్లి? ఇక్కడ వచ్చి మాట్లాడే ఎందుకు లేకపోయింది? పిల్లలకి ఏమి రావద్దని చెప్పలేదే? 5 ఏళ్ళ నుంచి తెలంగాణకు వచ్చి మాట్లాడొద్దని ఎవరు అనలేదే? కాబట్టి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ తల్లి వచ్చింది, తెలంగాణ తల్లి వచ్చింది కానీ నమ్మే పరిస్థితులు లేదు. నిజాన్ని కూడా తెలంగాణ తల్లి అని పేరు వచ్చింది యొక్క సుష్మా స్వరాజ్కి, ఆమె మీద ఆమె పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టింది. ఆ రోజులే భారతీయ జనతా పార్టీ మేము అనలేదు, మా కోదండ రామ్ సార్ వీళ్ళందరూ కూడా ఆ రోజులలో ఆమెను ఎంకరేజ్ చేయడం జరిగింది. వాస్తవానికి కూడా తెలంగాణ చిన్నమ్మ అన్నారు. సో ఆమె ఎలాంటి రక్త చిన్నమ్మ పెద్దమ్మ అన్నారు, కానీ చరిత్ర మర్చిపోయి అయితే ఈ పెద్దమ్మ మటుకు ఇంతమంది బలి. ఆ రోజు నిజంగా కూడా ఈమె ఆ 2009 రోజు 9 భర్తీ ఆ తెలంగాణ ఇచ్చి ఉంటే 200 మంది పిల్లలు ప్రాణాలు పోకపోతుండే కదా. మరి ఈ తల్లుల కోత, ఆ యొక్క కడుపు కోత అనేది ఈ రోజు ఉండకపో కదా. మరి ఈ రోజు దీన్ని కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అని నేను అంటున్నాను. సతీష్ గారు, ఇప్పుడు సరే మిత్రుడు నరేష్ గారు ఆ సమయంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, విద్యార్థి విభాగం నుంచి కూడా మొదటి నుంచి మేము ఇద్దరం కూడా కలిసి పనిచేసినాం అన్నారు.
దేనైనా సరే కానీ మనం వెటకారంగా చూడకుండా స్వాగతించేటట్టుగా ఉండాలి మాటలు. ఎందుకరికి అంటున్నట్టే ఆ రోజు ఉన్నది యూపీఏ ప్రభుత్వము. ఆ రోజు సోనియా గాంధీ గారు తన జన్మదినం రోజు కానుకగా తెలంగాణ ప్రకటించడం అంటే ఇక ఇన్ని రోజులు ఎందుకు రాలే ఆమె ఏంది అని చెప్పేసి అని అంటే మనము ఏదైనా నిజాయితీగా నీతిగా మాట్లాడుకోవాలి. ఆ సమయంలో కేంద్రంలో అయితే నేనేమంటున్నా ఆ రోజున్న పరిస్థితులు వేరు. నిజానికి తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన తర్వాత అంటే ప్రకటించిన కూడా రాష్ట్రం వచ్చేది కదా, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక కమిటీ అని రకరకాలుగా అన్నీ చేసుకొని సుదీర్ఘంగా అక్కడ వాళ్ళు ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనే అంశం ఒకటి ఉన్నది, ఈ ఇప్పుడు ఆస్తుల పంపకాల వ్యవహారం ఉన్నది, అప్పులు పంపకాలు ఆస్తుల పంపకాలు శాఖలు ఇవన్నీ కూడా రకరకాల వ్యవహారాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా తీసుకొస్తున్న సమయంలో మూమెంటు సోనియా గాంధీ చెప్పిందని చెప్పేసి అని ఇక తెలంగాణ వచ్చేసిందిలే అన్నట్టుగా అనుకుంటే కాంగ్రెస్కు ప్లస్ పాయింట్ అయితే ఇక్కడ రాజకీయ కోణం ఉంది ఒకటి. టీఆర్ఎస్ తన అంతర్గతంగా ఇక్కడ రాజకీయంగా నిలదొక్కోవాలనే ఒక వాతావరణంలో ఉన్నది. ప్రస్తుతానికి ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటున్నా, రాజకీయంగా వాళ్ళు నిలదొక్కోవాలని ఆకాంక్ష. సతీష్ గారు ఒకటి అడుగుతాను, సతీష్ గారు ఇప్పుడు లైక్ మీరు నరేష్ గారు 2009 నుంచి స్టార్ట్ చేశారు, 2009 December 9 ప్రకటన నుంచి స్టార్ట్ చేశారు. నేను 2004 వెళ్ళాలనుకుంటున్నాను. టీఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత 2004 ఎన్నికల ప్రచారంలో కరీంనగర్లో జయ తెలంగాణ నినాదం చేసిన సోనియా గాంధీ గారు 2004 నుంచి 2009 ఎలక్షన్స్కి ముందు తెలంగాణను ఏర్పాటు చేయలేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా నంద్యాల సభలో ఇక్కడ తొలి విడత ఎన్నికలు అయిపోగానే అక్కడ మలి విడతకు వెళ్ళినప్పుడు పాస్పోర్ట్లు తీసుకొని వెళ్ళాలి అన్నప్పుడు సోనియా గాంధీ గారు వారించలేదు. ఆ తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం అంటారు, December 9 ప్రకటన తర్వాత కూడా సోనియా గాంధీ గారు ఏ రోజు కూడా తెలంగాణ ఏర్పాటు చేయాలని చెప్పినప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రోత్సహించకుండా ఉండాల్సింది. 1200 చనిపోయారని వాళ్ళు అంటున్నారు, అవన్నిటికీ సూసైడ్ లెటర్స్లో కూడా వారి పేరు రాసి చనిపోయిన విద్యార్థులు కూడా ఉన్నారు. అంటే ఆయన అనేది ఏంటంటే అవన్నీ కూడా ప్రస్తావిస్తే బాగుండేదేమో అనేది వారు చెప్పిన మాట. అయితే 2004 మేము ఇక్కడ తెలంగాణ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టారు, టీఆర్ఎస్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ కలిసి పొత్తులో ఎన్నికల్లో పోవడం జరిగింది. అయితే ఆ సమయంలో 2004 ఆ అంశం అనేది రాలేదు వాస్తవానికి. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు వాస్తవానికి అతడు చాలా గొప్ప నాయకుడిగా ఈ ప్రాంతంలో ఉన్నాడు, ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి తన చతురతతోన తెలంగాణ వాయుస్నే కానీ దేన్నే కానీ ముందుకు తీసుకుపోయినటువంటి పరిస్థితులు ఇక్కడ ఇక్కడ నెలకొని ఉన్నాయి. ఆ రోజు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, నేను ఆ పరిస్థితులు ఉన్నాయి. అయితే దాంట్లో నుంచి ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు మనకు తెలంగాణ రాదేమో అని చెప్పి ఒక పరిస్థితులలో మళ్ళీ వీళ్ళు 2009 మహాకూటమిగా మళ్ళీ తెలుగుదేశం పార్టీలో జట్టుకట్టిపోయింది. ఆ సమయంలో మాట్లాడిండు ఎవరు, రాజశేఖర రెడ్డి గారు. ఆ సమయంలో తెలంగాణలో ఓటింగ్ ఒక రోజు ముందు అయిపోయిన తర్వాత సాయంత్రమే అతడు నంద్యాలలో మాట్లాడడం జరిగింది. అక్కడ పోవాలనుకుంటే ఇంకా మనం విజా తీసుకొని పోవాలంటే అధికారంలోకి వస్తారు వాళ్ళు, ఖచ్చితంగా తెలంగాణ ఏర్పడే పరిస్థితి ఉందని చెప్పేసి మాట్లాడండి ఆయన. సరే ఏ కాలము అనుకూరించిందా ఏదైందా కానీ ఆయన త్వరలోనే స్వర్గీయుడు కావడం, స్వర్గస్థుడు కావడం, ఆ తర్వాత మళ్ళీ నాటకీయమైన పద్ధతిలో కేసీఆర్ గారు మూమెంట్ లేవనెత్తడం ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు జగన్ గారి పంచాయతీ నడుస్తున్న సమయంలో మా సోనియా గాంధీ గారి నిజానికి చెప్తున్నాను పిలిచి ఇక ఇన్ని మూమెంట్ మీరు ఎత్తుతారని చెప్పేసి తెలంగాణ ఎన్నిక మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అని యొక్క వాతావరణం కూడా ఆ రోజు అనుకూలంగా ఉండడం, ఆ రోజు అన్ని పార్టీలు కూడా ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయానికి రావడం అదంతా చాలా ఆసక్తికరమైన. అయిన తర్వాత ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఆత్మహత్యల అంశం, ఈ ఆత్మహత్యలకు తెలంగాణలో 2009 తర్వాత జరిగిన ఆత్మహత్యలకు అన్నిటికి కూడా కారణం కేసీఆర్ గారు. ఎందుకొరకంటే December 9 నాడు సోనియా గాంధీ ప్రకటన వచ్చింది, ఆ తర్వాత కమిషన్ తన పని తను చేసుకుంటూ పోతుంది. ఆ సమయంలో కేసీఆర్ ఏం చేశాడంటే దీని ఇది చల్లారకుండా ఎప్పుడంటే మండియాలని December 23 రోజు మళ్ళీ హోల్డ్ చేస్తున్నామని చెప్పి అదే యూపీఏ ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే నేనేమంటున్నా December 9 నాడు ఇచ్చిన ప్రకటనని హోల్డ్ చేస్తున్నాం అన్న తర్వాత నేనేమంటున్నాను
ఇప్పుడు 2009 నాడు ఏదైతే డిసెంబర్ 9కి జరిగింది ప్రకటన, 23వ తారీఖు నాడు ఏమని వచ్చింది, గందరగోళాలు జరిగినాయి. రాజీనామాలు గందరగోళాలు జరుగుతున్నాయి. జరుగుతున్న సమయంలో దానికి ఒక శ్రీకృష్ణ కమిటీ అని చెప్పేసి రూపం తీసుకుని వచ్చాను. ఏమంటున్నా అంటే ఒక కమిటీ వేసి అక్కడ ప్రజలను ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరించుకొని దీనికి తుది నిర్ణయం తీసుకుందాం అని చెప్పేసి కాలక్రమేణా నడుచుకుంటూ వస్తుంది. ఆల్రెడీ డిసైడ్ అయినాం తెలంగాణ ఇవ్వాలని చెప్పేసి సోనియా గాంధీ తన పుట్టినరోజు కానుకగా ఆల్రెడీ డిసైడ్ అయింది. కానీ వీ వాతావరణాన్ని కూడా చల్లవరుసుకుంటూ అక్కడ ఇక్కడ కూల్ చేసుకుంటూ చెప్పేసి అనుకుంటుంటే కేసీఆర్ ఏం చేసిండంటే వాస్తవానికి డిసెంబర్ 9 నాడే సోనియా గాంధీ ప్రకటన అన్న, ఆ తర్వాత ప్రకటన ఇప్పుడు ఎప్పుడు కూడా లేదు. ఆ తారీఖు చెప్పలే, నడుస్తుంది నడుస్తుంది. కానీ కేసీఆరే గడువులు విధిస్తూ ఈ రోజు తెలంగాణ విద్యార్థులను ఇంతమందిని సవరణకు ప్రధానమైన కారణం హరీష్ రావు గారు, ఆ తర్వాత కేసీఆర్ గారు. సమ్మారావు గారు చర్చలోకి వస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. సమ్మారావు గారు, సోనియా గాంధీ గారి ప్రసంగాన్ని మీరు విన్నారు. తెలంగాణ తల్లి కేసు సోనియా గాంధీ అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న నినాదాల్లో వినిపిస్తున్న మాట. మీరు కూడా ముఖ్యంగా కేసీఆర్ గారు కూడా సోనియా అమ్మ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు అని సిడబ్ల్యూసి ప్రకటన చేసిన తర్వాత, జూలై 31 అనుకుంటాను తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటన చేసిన తర్వాత, ఇదే సోనియా గాంధీని పొగుడుతూ ప్రశంసల వర్షం కురిపిస్తూ కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఇప్పటికీ మర్చిపోలేదు. ఇప్పుడు కాదు అమ్మ బొమ్మ అనే మాటలు వస్తున్నాయి, కరెక్టే. ఇప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలకు మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? ఇప్పుడు ఒక్కటి సాయి గారు, తెలంగాణ ఇచ్చినప్పుడు ఆమెకు కృతజ్ఞత చెప్పాల్సినటువంటి బాధ్యత కాబట్టి ఆ రోజు ఆమె కృతజ్ఞతలు చెప్పిన మాట వాస్తవం. తెలంగాణలో సోనియా గాంధీ పాత్ర లేదని అనలేము, కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఏదైతే బ్రిటిష్ స్వాతంత్ర సమరంలో ఎంతో మంది ధన మాన ప్రాణాలు అర్పించి పోరాటాలు చేస్తేనే స్వాతంత్రం వచ్చింది. అది బ్రిటిష్ లేదో దక్షిణ మీద ఇచ్చి పెళ్ళని వాళ్ళకైతే మొక్కలేం కదా. ఇవాళ అదే రకంగా తెలంగాణ ఉద్యమంలో కూడా తన ప్రాణాలు సైతం ప్రాణంగా పెట్టి ఉద్యమం చేసి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ అచ్చుడో అని ఉద్యమం ఉధృతమైనటువంటి పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో ఆనాడున్న సోనియా గాంధీని పెద్దమ్మని, సుష్మా స్వరాజ్ను చిన్నమ్మని, అటు కాంగ్రెస్ పార్టీ ఇటు భారతీయ జాతీయ రెండు పార్టీలకు కూడా సమభాగంగా జాతీయ స్థాయిలో ఉన్నారు కాబట్టి తెలంగాణ ఇవ్వడంలో వాళ్ళు కీలకంగా వ్యవహరించారు, దాంట్లో ఎవ్వరు కాదనడం లేదు. కానీ తెలంగాణకు తాను తెలంగాణలో పుట్టిన అయితే కాదు, తెలంగాణ తల్లి అని వాళ్ళ పార్టీ పరంగా అనుకుంటే నష్టం లేదు. కానీ తెలంగాణలో పుట్టిన బిడ్డ అయితే కాదు, నాకు తెలిసి ఇటలీలో పుట్టిన మన కోడలు, ఆమె ఇప్పటికి కూడా మన సాంప్రదాయాలు మర్యాదలు గౌరవిస్తున్నది కాబట్టి ఒక జాతీయ నాయకురాలుగా గౌరవిస్తాం తప్ప ఏదో మామూలుగా తెలంగాణ వచ్చింది కాదు కదా. మీరు ఇప్పటిదాకా సోదరులు అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడింది నేను విన్నా, ఎంత మంది పసి బిడ్డ నుంచి పండు ముసలి దాకా. మీ సారే కారణం, మీరు ఎప్పుడు వచ్చినాయో టీఆర్ఎస్ పార్టీలకు కానీ అన్నా, నేను పక్కనే ఉన్నాను. అందులో 7 సంవత్సరాలు ప్రయాణం చేసి నేను కేసీఆర్ ఎంబడి ఇక్కడ. ఈ ఆత్మహత్యలకు నెంబర్ వన్ పురుగొలిపినోడు సిద్దిపేటలో హరీష్ రావు, అవునా కాదా? ఆయనకు లీటర్ పెట్రోల్ దొరుకుతుంది కానీ 50 పైసలు అగ్గిపెట్ట దొరకదా? ఏదో త్యాగాలు చేసి విద్యార్థులకు ఏమో త్యాగ తెలంగాణ కోసం కట్టుబడుకున్న రాణా జాగర్ గారు సిద్ధపడ్డారేమో. ఇక్కడ మీరు ఇంకా పసిపిల్లలు పెట్రోల్ పెట్టుకుంటే మీరు అది గుర్తుపెట్టుకోండి. సోనియా గాంధీ పాత్ర లేదనే మాట నేను అనడము లేదు. సమరాజీ ఒక్క నిమిషం ఆగండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్న అంశం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని చెప్తున్నారు, టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చుకుంది అంటున్నారు, అండ్ తెలంగాణ బిల్లు పెట్టండి ఇస్తామని బీజేపీ నాయకులు ప్రకటించారు అనేక సందర్భాల్లో. ఇటు జేఏసీ నాయకుడు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామిగా ఉండి కోదండరామ్ గారి అధ్యక్షతన ఒక ఉద్యమం నడిచింది. అందరి పాత్ర తెలంగాణ విషయంలో కనబడుతోంది, ఇక్కడ లేదని కాదు. అవునండి, నేనే చెప్తున్నా కదా సాయి గారు, పసి బిడ్డ నుంచి పండు ముసలి దాకా కుల మత వర్గాలకు అతీతంగా వంట వార్పులు చేసి ఉద్యోగస్తులు పెన్ డౌన్ చేసి
ఏది ఏమైనా కానీ ఈసారి తెలంగాణ రాకపోతే కుదరదు అని పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ. నేనే చెప్తున్నా కదా, ఒక్కడ పాత్ర కాకపోతే దానికి నాయకత్వం వహించింది కేసీఆర్, తన ప్రాణాలను పణంగా పెట్టింది కాబట్టి తెలంగాణ వెల్కమ్ బ్యాక్ శ్యామ్ గారు. మీరు అప్పటి నుంచి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. సోనియా గాంధీ ప్రసంగం విన్నారా, తర్వాత వీళ్ళు మాట్లాడుతూ ఉంటే కొంత వాగ్యుద్ధం కూడా నడిచింది. శ్యామ్ గారు, ఇక్కడ మీరు తెలంగాణ జనసమితిలో భాగస్వామిగా ఉన్న కోదండరామ్ గారి అధ్యక్షతన జరుగుతున్న టీజేఎస్ పార్టీ, ఈరోజు కోదండరామ్ గారు కూడా పాల్గొన్నారు, ఈ సభలో మాట్లాడడం కూడా జరిగింది. కోదండరామ్ గారు ఒక్కరు తన వాణిని వినిపించే ప్రయత్నం చేశారు. కోదండరామ్ గారిని ఆ ఒక్కరే ఈ తెలంగాణను నడిపిస్తారేమో అనే ఒక ఆశ మధ్యలో కల్పించింది, కానీ ఇప్పుడు అది లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో కోదండరాం నడుస్తున్న పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో అనేది ఏం లేదు, కోదండరాం గారు ఒక్కరే కానీ ఆయన ఒక పెద్ద శక్తి. కోదండరాం గారి సారథ్యంలో అయితే కాదు, కోదండరాం గారి సారథ్యంలో కానికుండా ఆ కూటమికి చైర్మేనే కోదండరాం గారు కాబట్టి ఆయన సారథ్యంలో కూటమికి చైర్మన్ గా చేస్తున్నారు. ఎప్పుడు? రేపు సతీష్ అన్న తెలిసి రేపు ఎల్లుండి అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ కూటమి చైర్మన్ కోదండరామ్ గారు వ్యవహరిస్తారని కూడా చెప్పడం జరిగింది. కోదండరామ్ గారు అనేది ఒక శక్తి అండి, అది అందరికి తెలిసినటువంటి విషయము. అందుకే ఆయనకి ఎంత ప్రాధాన్యత ఉందో ఈరోజు తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక పోషించింది కోదండరామ్. ఇన్ని రాజకీయ పార్టీలను కేసీఆర్ ఆ రోజు ఇతర పార్టీలు నమ్మకుంటే ఆ యొక్క జేఏసీకి చైర్మన్గా కోదండరామ్ గారు ఉండడం వల్ల అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి. ఈవెన్ టీడీపీ పార్టీని కూడా ఉద్యమంలోకి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, కమ్యూనిస్టు, అన్ని పార్టీలు కూడా కేసీఆర్ వాయిస్ వినిపిస్తున్నారనే కాంగ్రెస్ పార్టీ బయటకెళ్ళిపోయింది. బయటకెళ్ళింది కోదండరామ్ గారు కేసీఆర్ వాయిస్ గా మారని చెప్పి, కేసీఆర్ గా వాయిస్ గా ఎప్పుడు కూడా కోదండరామ్ గారు మారలేదు. కావాలంటే తీస్తారు అవి, అంత టీఆర్ఎస్ నాయకులు కొన్ని చెప్పిన మాటలు, కాంగ్రెస్ స్టేట్మెంట్స్ అవి. జానారెడ్డి గారు కోదండరామ్ గారు, కోదండరామ్ గారు కేసీఆర్ వాయిస్ గా మారారు, ఆయన కేసీఆర్ కనుసన్నలో నడుస్తున్నారు కాబట్టి మేము అందులో కొనసాగము అని చెప్పారు. బయటకెళ్ళిపోయి బీజేపీ జేఏసీ లో కొనసాగింది ఆ టైం. బీజేపీ పార్టీ వాళ్ళు కంపల్సరీ పెద్ద పాత్ర పోషించారు. పెద్ద పాత్ర పోషించినందుకే చిన్నమ్మగా సుష్మా స్వరాజ్ గారిని గౌరవించడం జరిగింది. పెద్ద పాత్ర ఇంకా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆమెను తెలంగాణ తల్లి అని బోధించడంలో ఒక తల్లిగా చెప్పడంలో అది లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు చెప్తున్నారు, టీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు కదా, నేనే తెలంగాణకు పితామహుణ్ణని, తెలంగాణ గాంధీని నేనని చెప్పుకుంటున్నారు. మరి వాళ్ళు హోర్డింగ్లు కూడా కట్టించారు తెలంగాణ గాంధీ కేసీఆర్ గారు అని. మరి తెలంగాణకు గాంధీ పితామహుడు కేసీఆర్ గారు కావచ్చు, మళ్ళీ అలాంటప్పుడు తల్లిగా చిన్నమ్మగా బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీని ప్రజలు గౌరవించడంలో తప్పే ఉంటదండి. చిన్నమ్మగా పెద్దమ్మగా భావించడంలో తప్పు లేదు కదా. తప్పేది కోదండరాము గారి గురించి మాట్లాడుకోవాలంటే, వాస్తవానికి జేఏసీ నడిపిస్తున్నప్పుడు నేను జేఏసీ నేను కూడా ఒక ఉన్న కన్వీనర్ ఉన్నా, నేను తెలంగాణ మాదే దండవరావు అధ్యక్షుడు, నేను కన్వీనర్ ఉన్నా అందులో ఉన్నా. అయితే ఎన్ని ఆటుపోట్లు అంటే వాస్తవానికి ఆయన ఈ కేసీఆర్ తిట్టడం, వాళ్ళని గుంజుకొని రావడం, కేసీఆర్ జేఏసీని తన కనుసంగంలో కట్టుకుని తన కబంధ హస్తాల్లో పెట్టుకుని నడిపించడానికి విశ్వ ప్రయత్నాలు చేసిండు. చివరిన సారు కూడా ఇక తప్పని పరిస్థితికి వచ్చింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అత్యధికంగా ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళందరికంటే తక్కువ టీఆర్ఎస్ ఉంది. అయితే వీళ్ళ డామినేషన్ అయింది ప్రతి రౌండ్ టేబుల్ సమావేశాల్లో. ఎవరిది? కాంగ్రెస్ వాళ్ళది, తెలుగుదేశం వాళ్ళది. ఏమని? డిజాల్ట్ చేసి పడేద్దాం పట్టండి, రాజీనామాలు చేసేదో ఇప్పుడు వేసి పడేద్దాం పట్టండి అని కాయదాలు. ఇక కాంగ్రెస్ పార్టీని వాస్తవానికి జానారెడ్డి గారిని ఈసారి ఎక్కడ సై అంటాడో, ఎవరు? జానారెడ్డి గారు సై అంటే నా పరిస్థితి రాజకీయంగా ఇక్కడ బొందబడిపోతున్నాం అని చెప్పేసి అని అక్కడతో ఇక్కడతో లాస్ట్ కు బయటికి అందరినీ కూడా ఎలగొట్టి చివరికి ఇదే నాయన నరసింహారెడ్డి గారు ఒక మీటింగ్ లో అనడండి మీడియా సాక్షి, ఏ ఎక్కడ చేసి ఎక్కడ చేసేది, మేము పెట్టిన చేసి ఇప్పుడు
కథ అని చెప్పేసి మాట్లాడుతున్నాను టీఆర్ఎస్ లో. నేను ఏమంటే ఆ సారు చాలా నిదానస్తుడు, చాలా బ్రహ్మాండమైన ఉద్యమకారుడు ఆయన. వాస్తవాన్ని అంతకన్నా ముందు జీఎస్ గారు లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నాడు ఎవరు, కోదన్ రామ్ గారు అయినప్పటికీ చాలా మందిని కలుపుకొని పోయినారు. కలుపుకపోయినా తిరిగి నరేష్ గారు, ఇప్పుడు లైక్ ఇప్పటి సిచ్యువేషన్ లోకి వద్దాం. ఇక తెలంగాణలో ముందస్తు ఎన్నికలు అన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ అన్నప్పుడు ఒకసారి ఒక వ్యతిరేకత ఉంది, అది ఇదన్న మహాకూటమి గొడవలు కొట్లాటలు వచ్చేసరికి కొంత ఒక రకమైన ప్రతిష్టంభన కనిపించింది. ఇప్పుడు ఇంకంతా క్లియర్ అయిపోయినాయి, నామినేషన్లు ఉపసంహరణలు అయిపోయినాయి, ఇక ఎలక్షన్లకు చాలా గడువు దగ్గర పడుతున్న టైం ఇది. బీజేపీ మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ టార్గెట్ గా మాట్లాడట్లేదని అనేసరికి ఈ మధ్య కాలంలో కొంత టీఆర్ఎస్ టార్గెట్ గానే ఎక్కువ మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు సోనియా గాంధీ ఎంట్రీ తరువాత మీ సిచ్యువేషన్ ఏంటి? మహాకూటమి ఒకవేళ రేపు మంచి పొజిషన్ లోకి వెళ్లే అవకాశం కూడా కనబడుతుంది, మీ టర్న్ లో ఏమన్నా క్లారిటీ మారే అవకాశం ఉందా? ఈ దేశాన్ని ఈ ప్రాంతాన్ని దోసుకదిన్న పార్టీలు రెండు. కాంగ్రెస్ పార్టీ పాపాలు గతంలో ఉన్న స్కామ్స్ ఇవన్నీ మన అందరి దేశమే కాదు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పేరు మీద 4.5 సంవత్సరాలలో బంగారు తెలంగాణ పేరు మీద బంగారు కుటుంబం అయింది. కాబట్టి ఆ కుటుంబం అయింది కాబట్టి మీరు గెలిపిస్తే మీ ఇష్టం, లేకపోతే లేదు నేనైతే నా వంశాన్ని సంపాదించుకున్నా, నేను రెస్ట్ తీసుకుంటాను, నా కొడుకు రెస్ట్ తీసుకుంటాడు ఆరామ్గా హాయిగా అన్నట్టే నేను ఆయన మాట్లాడడం జరిగింది. ఇట్లా బ్లాక్మెయిల్ అంటే మాది అయిపోయింది, మేము సెటిల్ అయిపోయినాం, ఇక మీ ఇష్టం అన్నట్టు మాట్లాడడం జరిగింది. మాకు రెండు పార్టీలు సమానమే, రెండు పార్టీలు మేము సమాన దూరంలో ఉన్నాయి. సో ఈ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో కొన్ని పత్రికలు కొన్ని రాజకీయ పార్టీలకు అనుసంధానం అయిపోయి ఆ విధంగా మా మీద బురద తల్లడం కానీ, ఏ రాష్ట్ర నాయకుడు కూడా ఏ జాతీయ నాయకుడు కూడా ఈ రెండు పార్టీలను విమర్శిస్తూనే వచ్చారు. ఈరోజు ఈ మధ్యన రజనీకాంత్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దేశంలో ఒక వ్యక్తి ఒకనే ఒక పర్సన్ ఒక పార్టీ గురించి ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయంటే ఆ పార్టీ యొక్క పవర్ ఏంది, దాని బలమైంది అని చెప్పేసి. సో మోడీ గురించి అంత స్పష్టంగా వీళ్ళందరూ కాబట్టి మోడీ సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. సో అంటే వీళ్ళంతా దుష్ట శక్తులు ఏ విధంగా కలుస్తున్నాయని చెప్పేసి. ఈరోజు మనం కేసీఆర్ గారు కూడా చూసినాం, కేసీఆర్ గారు ఎంఐఎం తోటి ఎంతో ఓపెన్ గా పెట్టుకున్నాడు. ఈరోజు తెలంగాణకు వ్యతిరేకంగా ఈరోజు పార్లమెంట్ లో ఏకైక ఓటు వ్యతిరేకంగా జేఏసీ విద్యార్థి నాయకుడు కూడా నరేష్ ఈరోజు శేర్లింగపల్లి టికెట్ నీకు ఎందుకు షూటింగ్ అడుగుతున్నాను, అది బలం ఉందా బలం లేదా తర్వాత జాతీయవాద నాయకుడు ఓ సిద్ధాంతం మీద పనిచేస్తున్నాను. నీ వెనక నీకు బీజేపీ సిద్ధాంతం ఉందని నేను నమ్మను, కానీ నీ వెనక ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడు ఉన్నాడు. ఓకే నేను దాని ముందు ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ ఈరోజు పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు విషయంలో ఓపెన్ గా చెప్పి నేను ఓటు వేయను, నేను వ్యతిరేకిస్తున్నా ఓవైసీ తోటి కేసీఆర్ అటాచ్ అయిపోయి నేను నా కారు నా స్టీరింగ్ నా చేతిలో ఉందని చెప్పి మీ ఇద్దరు కలిసి చేస్తున్నాం అని చెప్పే. సో ఇంత ఉన్న తర్వాత టీఆర్ఎస్ తోటి చెప్పండి ఇప్పటి వరకు నిన్నటికి నిన్న కేసీఆర్ గారు మాట్లాడిన మాట, నన్ను గెలిపించుకుంటే గెలిపించుకోండి లేకపోతే ఇంకా మీ ఇష్టం అన్నట్టుగా మాట్లాడారు నిన్న ఆయన. ఇందాక నరేష్ గారు దాన్ని కోట్ చేశారు కాబట్టి సోనియా గాంధీ సభ ఈరోజు స్టార్ట్ అయింది, ఇంకా 2-3 సభలు ఉన్నట్టుగా కనబడుతోంది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ ఇక పూర్తి స్థాయిలో పుంజుకొని ముందుకెళ్ళబోతోంది, అటు బీజేపీ కూడా అదే స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. ట్రయాంగులర్ ఫైట్ నడుస్తున్న టైంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు పుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు మీ మాటలే పుంజుకుంటున్నారు. మేము స్థాయిలో ఉన్నాము, ఆల్రెడీ పుంజుకొని ఉన్నాము, ఆల్రెడీ ఎన్నికల బరిలో ఉన్నాము, ముఖ్యమంత్రి గారు సమారావు గారు మీ టీవీ మీ సారీ మీ ఫోన్ ఏదో డిస్టర్బెన్స్ గా ఉంది, లైన్ సరిగ్గా వినిపించట్లేదు. సమారావు గారు మీరు చెప్తున్న పాయింట్ అయితే నాకు అర్థమైంది. ఒకటి, మేము ఆల్రెడీ ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నాం, వాళ్ళు ఇప్పుడే పుంజుకుంటూ ఉన్నారు అనే మాట మాత్రం క్లియర్గా అర్థమైంది. నిజంగా అంటే మేము ఆల్రెడీ ప్రచారంలో దూసుకుపోతున్నాము, వీళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయ్యారు, నిజంగా ఈ స్టార్ట్ నిజంగా విజయ తీరాలకు చేర్చుతుందా? 100% విజయ తీరాలకు దగ్గరగా ఉంది. టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుంది. కేసీఆర్ గారే 100 సీట్లు కన్ఫర్మ్ పక్కా, 100% మేము అధికారంలోకి వస్తున్నాం, ముందస్తు ఎలక్షన్లకు వెళ్ళిపోతున్నాం అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్న చూస్తున్న సభలను చూస్తుంటే 50 రోజుల్లో 100 సభలు అని చెప్పి రద్దు అయిపోయింది. ఇప్పుడు 80 సీట్లకు పరిమితం అయినరు, రేపు ఇంకా 2 రోజులకు 75 సీట్లకు, ఇట్లా వాళ్ళు లాస్ట్కు ఒక 20-25 సీట్లకు మాత్రమే పరిమితం కాబోతుంది క్లియర్గా. 100%గా
ప్రజాఫ్రంట్ అధికారంలోకి రాబోతుంది. ఈ మహాకూటమి అనేది రేపు 100% విజయ తీరాలకు దాదాపుగా చేరుకున్నది. ఓకే, ఎలక్షన్ డేట్ ఒక్కటే తక్కువ. ఓకే, ఆ ఎలక్షన్ డేట్ 7th రోజు పోలింగ్, 11th రోజు అధికారంలోకి రావడం. యా, టైం ఇచ్చిపోయింది సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ పాయింట్ చెప్తారేమన్నా. ఇప్పుడు ప్రధానంగా వారు ముందు పోయింది కనుక ప్రజల నుంచి చివాట్లు పొందలేదు ఆయన ఏమంటున్నారు. ఓకే, వాళ్ళని తరిమి కొడుతున్నారు ప్రజలకు. నాభ ఇక ఎమ్మెల్యేల సంగతి అర్థమైంది కానీ నాభకమైన చూసి ఓటే అంటారు సాయి అని చెప్పేసరి కేసీఆర్ మొదలుపెట్టిండు. ఆయన కూడా నీకు అర్థమైపోయింది మీటింగ్లో ఎలా చూసి ఇక ఎంత చెప్పినా కూడా వేస్ట్. ఇక నేను ఫామ్ హౌస్కి పరిమితం అయితే అంటున్నానంటే ఎస్, ఫామ్ హౌస్కి నీకు పరిమితం కావాల్సిందే. తెలంగాణ ప్రాంత ప్రజల్ని ఆదుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రజా. సోనియా గాంధీ గారి ప్రచారం ఈరోజు జరిగింది. అటువైపు మోడీ, అమిత్ షా, యోగి అండ్ స్వామీజీ పర్యటనలు కొనసాగుతూనే ఉన్నాయి. లాస్ట్ కంక్లూడ్ చేయండి, ఏం చేస్తారు? పూర్తి విశ్వాసం ఉందండి, రైట్? రేపు రాబోయే గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ప్రజా కూటమి వైపు నిలబడతావా లేకపోతే అదే కేసీఆర్ వైపు నిలబడతావా? థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్ మాదిక్ గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, నరేష్ గారు అండ్ సమ్మారావు గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలతో పంచుకుని థ్యాంక్ యూ వెరీ మచ్. సోనియా గాంధీ సభలో తాను మాట్లాడిన మాటలకు సంబంధించి రేపటి నుంచి ఎటువంటి రియాక్షన్ ఉంటుందో చూడాలి. ఇంకా 2-3 సభలు కూడా సోనియా గాంధీ అధ్యక్షతన జరగబోతున్నాయి. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందా లేకపోతే విజయం వరకు చేరుకుంటుందా అనేది ఇంకా మనం వేచి చూడాల్సిన అంశంగా కనబడుతోంది. ట్రయాంగులర్ ఫైట్ మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మనం చూడొచ్చు. చూస్తున్నాం, భారత్ చూడే, దేశం కోసం, ధర్మం కోసం.